సంతకాలు పెడతారా? సార్, సంతకాలు పెట్టే ముందు ఒకసారి చదువుతారా? అబే, అక్కర్లేదండి, సంతకాలు పెడతాను. ఓకే మేడం, విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ అదర్ మ్యాటర్స్. థ్యాంక్ యూ. మేడం రండి, నేను వెళ్ళి కారు తీసుకొస్తాను, మనం వెళ్దాం. ఎక్కడికి? అదేనండి, మనం రత్నం దగ్గరికి వెళ్ళి జరిగిందంత చెప్పేద్దాం. దానికి నువ్వెందుకు? అసలే మన మీద కోపంగా ఉంది. ఈ టైంలో ఇద్దరం కలిసి వెళ్ళామనుకో, కట్టు కదా అనుకుంటుంది. అవునండి, అంతా నేనే ప్లాన్ చేశాను అనుకుంటుంది. సో నేను ఒక్కదాన్నే వెళ్ళి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వస్తాను. ఓకే? అలాగే, నమ్ముతుందంటారా? అబద్ధం చెప్పి నమ్మించిన దాన్ని నిజం చెప్పి నమ్మించలేనా? అవునవును. బబ్లు, కార్ కార్. ఎవరు? నేను మేఘనాని. నువ్వు వెళ్ళి ఆడుకోమా. హాయ్ స్వీటీ, క్యూట్ గర్ల్. ఏం కావాలి? ఈ పేపర్స్ మీద సంతకం కావాలి. ఏం పేపర్స్? మీ ఆయన నందగోపాల్ మీ దగ్గర నుండి విడాకులు కోరుతూ పంపించిన డివోర్స్ పేపర్స్. విడాకుల? అది ఆయనే వచ్చి అడగచ్చుగా. ముఖం చెల్లక రాలేదు. మీ మాటలు నేను నమ్మను. అయినా మా మధ్య జోక్యం చేసుకోవడానికి మీరెవరు? ఏదో చిన్న సంబంధం పెట్టుకుని ఆయన ట్రాప్ చేసి పెళ్లి వరకు తీసుకొచ్చావు. అసలు నేనేది నమ్మను. ఈ పెళ్లి చెల్లదు. నేను కోర్టుకు వెళ్తాను. కోర్టుకు వెళ్ళి నువ్వు మమ్మల్ని కలుసుకోకుండా ఆపగలవా? అతని మనసులోంచి నా మీద ఏర్పరచుకున్న ప్రేమని చెరిపేయగలవా? ఆవేశపడదు రత్నమాల, కోర్టుకెళ్ళి నువ్వు సాధించేది ఏమీ లేదు. ఆయన మీద అంత నమ్మకం దానివి, డైవర్స్ పేపర్ మీద సంతకం ఎందుకు? మీరే కలిసి ఉండండి. ఇప్పుడే అన్నావుగా కోర్టుకు వెళ్తానని, రేపు వెళ్ళవని నమ్మకం ఏంటి? అందుకే ముందు జాగ్రత్తగా ఈ సంతకాలు తీసుకుంటున్నాను. ఓహో, మీ ఆయన మీద ఇంకా ఎక్కడో నమ్మకం ఉందన్నమాట. సరే, ఇక దాచి లాభం లేదు. ఆ లెటర్ రాయడం, ఇన్స్పెక్టర్ రావడం, హడావడిగా పెళ్లి చేసుకోవడం, ఇదంతా నాటకంలా నీకు అనిపించడం లేదా? ఇది మేమిద్దరం కలిసి ఆడిన గేమ్ రత్నమాల. నేను అప్పుడే అనుకున్నాను ఇదంతా మీరిద్దరు ఆడిస్తున్న నాటకం అని.
నాకెందుకు మీరు ద్రోహం చేశారు? నేనే తప్పు చేశాను. నేనే తప్పు చేశాను చెప్పండి. నిన్ను చాలా బాధ పెట్టాం కదూ, నిన్ను క్షమాపణ అడిగే అర్హత నాకైతే లేదు. కానీ ప్లీజ్, మా ఇద్దరి మధ్య అడ్డుగోడలు వేయకు రత్నమాల. నిన్ను బ్రతిమాలుకుంటున్నాను. ఈ డివోర్స్ కూడా నన్ను దూరం చేస్తావన్న భయంతోనే, లేకపోతే నేను రెండో భార్యగా ఉండడానికి కూడా సిద్ధమే. మేమిద్దరు ఒక్కరిని వదిలి ఒక్కరు క్షణం కూడా ఉండలేం. రత్నమాల, మమ్మల్ని దూరం చేయకు ప్లీజ్. ప్లీజ్ రత్నమాల, ప్లీజ్ దూరం చేయకు. ప్లీజ్ రత్నమాల, మాట్లాడద్దు. నేను చెప్పేది విను. ఇంకో మాట మాట్లాడమంటే ఏం చేస్తానో నాకే తెలీదు. నీకు సంతకాలు కదా కావాలి. మీరు చెప్పినా నమ్మట్లేదా? ఇదంతా ఇంకా నిజం అనుకుంటుందా? తను నీ దగ్గర నుండి డివోర్స్ కోరుతుంది నందగోపాల్. మూడు రోజుల నుంచి పిచ్చోళ్ళ దాని చుట్టూ తిరుగుతున్నా. డైవర్స్ పంపుతుందా? దానికైనా పిచ్చెక్కిందా దాన్ని? నందు, ఆవేశపడకు. నేను చెప్పేది విను. 1 వీక్ చూడు. చూసింది చాలు. ఇప్పుడు సాలు కాదు, వారం రోజుల తర్వాత సాలు అవుతా. ఇంకా అక్కడ పెరుగుద్ది. ప్లీజ్ 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 వెయిట్. నందు, నేను వెళ్ళాలి. నువ్వు వెళ్తే గొడవ పెద్దది అవుతుంది. మీరిద్దరు ఆవేశంలో ఉన్నారు. ప్లీజ్ లిసన్, లిసన్. నందు, ఐస్ వెయిట్. ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు నాశనం అయిపోతావు. రావయ్యా గోపాలకృష్ణరా, 3 రోజుల నుంచి కాలు గాలిన పిల్ల తిరుగుతున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. అమ్మాయిని అంత చోప పెడతావా నువ్వు? మీరు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకోవాలి? అడిగే వాళ్ళు లేరు కదా అని మీ ఇష్టం షేర్ చేద్దాం అనుకుంటున్నారా? ఊరుకో అమ్మాయి, అనవసరంగా ఆవేశపడుకు. పెద్ద ఉన్నవాడిని మాట్లాడుతున్నావు కదా. ఏంటండి మీరు మా మధ్యన మాట్లాడేది? ఏయ్, నువ్వేంటే దగ్గర రెచ్చిపోతున్నావు? మెత్తగా బదిలాడుతున్నా, చెప్పింది అనకపోతే చంపేస్తా. చూసారు బాబాయ్ గారు ఎలా మాట్లాడుతున్నారు? ఏంటి ఆయన చూసేది, నువ్వు చూసేది గోంగూర. ఇప్పుడు విషయం తోటకూర గోంగూర అని కాదు. నువ్వు అలా బజార్లో పడి ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి నువ్వేం అపరకృష్ణుడు కాదు. మీరు ఆపుతారా? దానికంటే మతిపోయి మాట్లాడుతుంది. మీరు పెద్దవాళ్ళు, మీరు ఆలోచించి మాట్లాడొచ్చుగా. నాకేం మతిపోలేదు. మేఘనని పెళ్లి చేసుకోవడం నిజం కదా? నా టైవర్స్ పేపర్లు పంపడం నిజం కదా? నేను పంపించడం అంటే ఏ తిక్క తిక్క ఉందా? అబ్బాయి, ఈ విషయం అక్షరాల నిజం. మేఘన రావడం, సంతకం పెట్టడం స్వయంగా నా కళ్ళతో చూశాను. అవి ఈ మహాతల్లి పంపించిన డైవర్స్ పేపర్స్ అండి. చేసినంతా చేసి నా మీద తోస్తున్నా చూడండి బాబాయ్ గారు. నీ మీద తోయడం అంటే నీకు పిచ్చెక్కి నువ్వు పంపించి. నీకు మేఘన పిచ్చెక్కి నాకు పంపించారు. నేను పంపించలేదంటే విందంటండి బాబు. మీరు పంపించకపోతే ఎలా వచ్చే? ఇప్పుడు చెప్పయా. నేను పంపలేదండి బాబు. నువ్వు పంపలేదు, అమ్మాయి పంపలేదు, మరి ఎలా వచ్చాయి? ఇదంతా ఆవిడాడిన నాటకం. రత్నమాలతో జరిగిందంతా చెప్తానని నాతో చెప్పి ఇక్కడికి వచ్చి ఇలా ప్లేట్ ఫిరాయించింది. అంటే ఆవిడ చెప్పిందంతా అబద్ధం? అంతా అబద్ధం. ఇన్ని రోజుల నుంచి జరిగిందంతా పచ్చి అబద్ధం. ఆవిడ ఆస్తి దక్కించుకోవడానికి నన్ను పావులా వాడుకుంది.
నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, నమ్మలా. ఇదిగో చూడు ఏమైందో. నీ ఆవేశమే దీనికి అంతటి కారణం. నేను చాలా పొరపాటు చేశానండి, సారీ. నువ్వు నా ప్రాణవరత్నం. ఇప్పుడు నాకు అర్థం కాంది ఒకటే, మీరిద్దరూ ఒకరికొకరు ఎదురు పడితే తేలిపోయే అబద్ధాన్ని అంత ధైర్యంగా ఎలాడిందంటావు? ఇక జీవితంలో కలవం అనుకుందేమో. అతను రాసిన ఈ థీసిస్ చదివి చూడండి, ఎంత బాగా రాశాడో మీకే తెలుస్తుంది. నాన్నగారి ఆశయాలకు చాలా దగ్గరగా ఉన్నాయి ఇతని ఆలోచనలు కూడా. అమేజింగ్, దే ఆర్ థింకింగ్ సో